ఈ రోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి కొమరం భీం ఆసిఫాబాద్ కేంద్రం వరకు బ్రాహ్మణ ఏకతాయాత్ర నిర్విరామంగా కొనసాగించడం అయింది. చెన్నూరు నుండి కొమరం భీం ఆసిఫాబాద్ వరకు బయలుదేరిన బ్రాహ్మణ ఏకతాయాత్ర సభ్యులకు బెల్లంపల్లిలో ఘనంగా సన్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కెమికల్ హనుమాన్ ఆలయంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. మిత్రులందరికీ, బ్రాహ్మణోత్తములందరికీ, వేద విధులకి అందరికీ, నార్త్ ఇండియా నుంచి వచ్చిన పాండే గారికి అందరికీ మీ పాదాలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ అన్న అన్యదా భావించద్దు, సమయాభావం వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాం. యాత్ర 5 లక్షల పైన సాగుతుంది. ఒకటి ఏంటంటే, మన భారతీయ సనాతన ధర్మ సంస్కృతికి బ్రాహ్మణులు సైనికుల్లాగా తయారయ్యి కాపాడుకోవాలని. రెండో విషయం ఏమిటంటే, రెండో విషయము విభాగాల ద్వారా, వివిధ విభాగాల ద్వారా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటే, ప్రతి సంవత్సరంలో కేవలం 24 గంటల సమయాన్ని భిక్షగా వేయగలిగితే అప్పుడు మనం ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటూ చేయవచ్చు. అంటే డాక్టర్స్ ఉన్నారనుకోండి, 30 మంది ఒక ఏరియాలో ఉంటే కనుక మనము ప్రతి నెల 2 గంటలు తీసుకుంటే ప్రతి రోజు ఒక డాక్టర్ ఫ్రీగా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టుగా అవుతుంది. అంటే మనకి డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ప్రతిరోజు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే మీడియా. ఎందుకంటే ఇప్పుడు వేద పండితులైన వీళ్ళు ఎంత వేదం నేర్చుకొని సంస్కారంగా వాడు ఎవడెవడో అన్య కులాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడు గడ్డాలు విషయాలు చేసుకొని ఇష్టం వచ్చాడు శిఖలు పెంచుకొని వాళ్ళే పండితులు అన్నట్టుగా విన్నపిస్తారు. దీనికి అడ్డుగడ్డ వేయాలంటే విభాగాలు ఏంటన్నా. మూడోది ఏంటంటే, ఒకరినొకరు విమర్శించుకునే ధోరణి అనేది విడనాడు, ఒకరినొకరు సత్కరించుకునే పరిస్థితి తీసుకురావాలని మేము ఒక సంకల్పం చేశాము. దాంతోపాటు నాలుగోది ఏంటంటే, యువత అందరం ముందుకొచ్చి 1500 మందితో రాష్ట్ర కంట్రీ అనుకుంటున్నాము. దయచేసి మీరందరూ కూడా ఆ కంట్రీలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఇంకా ఐదో విషయము, ఒకరి కింద ఒకరు పనిచేసే వ్యవస్థను తీసేసి, అఫిలియేటెడ్ అన్నీ తీసేసి ఒకరితోటి ఒకరు, నాకు తలపైన స్థానాలు అక్కర్లేదు, గుండెల్లో ఇంత చోటిస్తే చాలు, ఆ పరిస్థితి గురించే మనం ప్రయత్నం చేస్తామన్న. దయచేసి మీరందరూ, మేము నిజంగా అదృష్టవంతున్నాం, కాకపోతే సమయం లేదు, తప్పకుండా మళ్ళీ ఒకసారి అన్న మీ దగ్గరికి మీరు పిలవకుండా వస్తాం, ఖచ్చితంగా మీ అందరితో మమేకమవుతామని నమస్కరిస్తూ తెలియజేస్తూ, జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ.